ఈ దిన కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా పుస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒక్క వచనముల మటుకు చదువుకుందాము కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరు పౌలనకును బర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్ణబాయు తమలో మరికొందరును ఏరుషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫేనీకేస్ సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషం కలుగచేసిరి వారు ఎరుషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్నిచనులకు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రంను గైకొనుడని వారికి ఆజ్ఞాపింపలెననియూ చెప్పిరి అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడివచ్చిరి బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను సహోదరులారా ఆరంభమందు అన్ని జనులు నా నోట వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను మరియు హృదయంలను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను వారి హృదయంలను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భే భేదమైననూ కనుపరచలేదు గనక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించు చున్నారు ప్రభు అయిన కృపచేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం కదా అలాగే వారను రక్షణ పొందుదురు అనేను అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్ణబాయు పౌలును తమ ద్వారా దేవుడు జనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించాను వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను సహోదరులారా మాట ఆలకించుడి అన్నిచనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకుంటకు వారిని ఏలాగు మొదట కటాక్షించను సుమయోను వివరించి ఉన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవిగా ఎట్ సరిపడి ఉన్నవి ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమవారును నా నామం ఎవరికి పెట్టబడేనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారంను తిరిగి కట్టెదను కట్టెదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని వా అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వంను గొంతు పిసికి చంపిన దానిని రక్తంను విసర్జించుటకు వారికి పవిత్ర పత్రిక వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం ఏలే అనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పాను ఇంతటితో ఈ దినం కూరకైన తెలుగు బైబిల్ పాఠము సరి